థాట్ ఎలా వచ్చింది మీరు విలన్ గా చేయాలి అని చెప్పి? ఓకే, అలా ఆర్టిస్ట్ రాకపోతే ఇమీడియట్ గా నేను మీది ఇంకా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో అలాంటి సినిమా వస్తే ముందు నేను చాలా ఎక్సైట్ అవుతాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఫిలిం నగర్. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ముకుంద ఇలాంటి క్లాస్ హిట్స్ని ఇచ్చి ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలింతో ఇంకొక బ్లాక్ బస్టర్ని తన అకౌంట్లో యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ ఆర్ లవ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారి రష్మాన్తో ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? అవునా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు ఫస్ట్ ఈ పోస్టర్ చూసిన వెంటనే ఒక పెద్ద డౌట్ వచ్చింది, అసలు ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తూ ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలిం అంటే కంప్లీట్లీ చేంజ్, అసలు ఎలా తీశారు, ఎలా వచ్చింది ఐడియా మీకు? ఓకే, అంటే ఒక జానర్ నుంచి ఇంకో జానర్కి షిఫ్ట్ అవ్వటం అంటే అది మన దగ్గర ఉన్న కథలను బట్టి ఎప్పుడు ఏ కథ చేయటం అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో అలాగా ఇది ఇప్పుడే కదా, ముందు కూడా ఉంది కథ, మైండ్లో ఉంది ఇలాంటి కథలు చేయాలి, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో సరే, ఇప్పుడు దానికి ఆ టైం వచ్చింది అనమాట, దానికి తగ్గ ఆపర్చునిటీ రావటం, అలాగే ఓకే ఇది ఇప్పుడు ఈ టైంలో మనం చేసేయచ్చులే పర్వాలేదు అనుకుని చేయటం అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అంటే మీరు ఓకే ఇలా స్క్రిప్ట్ తీసుకెళ్తే ఏ ప్రొడ్యూసర్ అని యాక్సెప్ట్ చేస్తారు అండ్ హీరోస్ కూడా, అలాంటిది ఒక న్యూ ఫేస్తో ఎందుకు అని చెప్పి ఇది ఒక ఛాలెంజింగ్ నాకైతే అనిపించింది. బట్ మీరు ఎందుకు అని అలాగా అంటే న్యూ ఫేస్ అని యాక్చువల్లీ డెఫినెట్గా రెడ్డి గారు పిలిచి మా బావ మధ్య ఉన్నారు అతను ఇలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అని చెప్తున్నది, దాన్ని తీసుకుని చేయటం అనేది ఇనిషియల్ స్టెప్ అదండి. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆ కథ నా మైండ్లో ఉన్నప్పుడే దీనికి కొత్త వాళ్ళు అయితే బాగుంటారని ఒక ఆలోచన ఉందండి నాకు. ఇనిషియల్గా ఉంది, అలాగే చాలా ఉంటాయండి నా దగ్గర. ఎలా ఉంటుంది అంటే కొంచెం అయితే చాలా పెద్ద హీరోకి, లేదంటే న్యూ ఫేసెస్కి. నా గ్రాప్ చూస్తే మీరు కొత్త బంగారులో అంతా చాలా కొత్త వాళ్ళు, మళ్ళీ మల్టీ స్టార్ అదే అమ్మ పెద్ద హీరోలు, మళ్ళీ ముకుంద కొత్త వాళ్ళు, ఓకేనా, మళ్ళీ బ్రహ్మోత్సవం పెద్ద ఆయన, మళ్ళీ ఇలాగా. సో ఆ కూచిపూడి వారి విధని లేకపోతే ఇంకోటి ఇలాగా నెంబర్ ఆఫ్ సెటప్స్ కింద స్క్రిప్ట్స్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం కొత్త వాళ్ళకి అయితే బాగుంటాయి, ఇవి అయితే కొంచెం పెద్ద వాళ్ళకి చేయొచ్చు అలా అనుకుంటాం. ఎప్పుడైతే ఈయన పిలిచి అడిగారో ఆల్రెడీ నా మైండ్లో ఉన్న ఇది కొత్త వాళ్ళకి అనుకుంటున్న ఒక సబ్జెక్టు, ఇంకొక లవ్ స్టోరీ రెండో చెప్పినప్పుడు దీనికి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఓకే అని చెప్పేసి అనుకున్నాను. సో అది ఆల్రెడీ ఉందండి నా మైండ్లో. ఓకే, ఉన్నదానికి ఒక టైం వచ్చినప్పుడు, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాప్ చేసినప్పుడు ఓకే దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్న ఆ ప్రాసెస్ అనమాట. అదే ట్రైలర్ చూసాను, ట్రైలర్ అంతా ఇట్స్ అమేజింగ్, కానీ ఆ ట్రైలర్లో వావ్ అనిపించిన మూమెంట్ అయితే మీరు అండ్ మీ క్యారెక్టరైజేషన్. ఎలా మీరు, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది మీరు విలన్గా చేయాలి అని చెప్పి? లేదు, అదే అనుకోకుండా జరిగిన విషయం అండి అది. ఎవరో క్యాల్ ఆర్టిస్ట్ రాకపోతే ఇమీడియట్గా నేను చేయటం జరిగింది అనమాట. బట్ ఐ ఎంజాయ్డ్ దట్. యు ఎంజాయ్డ్ దట్ చాలా. మీ ప్రతి సినిమాల్లో రావు రమేష్ గారు అయితే పక్కగా ఉంటారు మీ అన్ని సినిమాల్లో చూసుకుంటే. ఇప్పటి వరకు మీరు ఆయనని డైరెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఆయనతో కలిసి మీరు యాక్ట్ చేశారు కదా, సో ఎలాంటి ఛాలెంజెస్ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఏం చేయాలో తెలుసున్నప్పుడు, ఎలా ఎంత బాగా చేద్దాం అనుకున్నప్పుడు అండి, అది ఎవరి ఆర్టిస్ట్కి ఉండేసరికి ఎలా ఉంటుంది అంటే ఆ వాతావరణం చాలా బాగుంటుంది, ఒకరి మించి ఒకరు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే జరిగింది, అవును, చాలా ఆ రోజు పైగా ఆ కాంబినేషన్లో ఫస్ట్ డే చేసినప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందరికీ ఎలా ఉంది అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో ఛాలెంజింగ్ అనిపించింది. సో విషయం అయితే చెప్పేసి నేను కూర్చున్నాను, ఇది మీ డైలాగ్స్ ఇవి మొత్తం టోటల్గా సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇప్పుడు ఎవరి రోల్ వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే డైరెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు కొంచెం అలా అంటే ఎవరి విధానం వాళ్ళది, ఎవరి నిధానం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ రోజు అంటే చాలా పాజిటివ్గా ఒకరి నుంచి ఒకరు చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, అండ్ రావు రమేష్ గారితో మీ బాండింగ్ ఎందుకన్నారు, ఆయన ప్రతి మీ సినిమాలో ఉంటారు, ఏమన్నా రీజన్ ఏదన్నా? లేదండి, ఫస్ట్ మూవీకి అలవాటైన విషయం కదండి, చాలా మంచి క్యారెక్టర్ చేశారు అందులో, లెక్చర్ క్యారెక్టర్. సో అప్పుడు అంటే ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, ఆయన ఎందుకుంటారు ఏంటి రీజన్ అంటే ఈజ్ ద గుడ్ ఆర్టిస్ట్, ఫస్ట్ పాయింట్ అదే ఆన్సర్. ఇంకా ఆయన ఒక గొప్ప ఆర్టిస్టు. సో అలాగే చాలామందితోటి మనం చేసినప్పుడు అందరితోనూ ఈ రిలేషన్ ఉంటుందండి. బట్ ఆయన ఎక్కువ సినిమాల్లో బాగా హైలైట్ అయ్యారు కాబట్టి ఇది అడుగుతున్నాను. బట్ నాకు యాక్చువల్గా కంటిన్యూ చేస్తూ ఉంటాను కొంతమందిని,
నాకు అలవాటు అవుతారు, ఇంకొంచెం బెటర్గా వాళ్ళతోటి కంపర్టబిలిటీ ఉంటుంది చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఈశ్వరి గారు ఉన్నారండి, ఆవిడ బ్రహ్మచర్యం కూడా చేశారు, మళ్ళీ ఇందులో చేశారు, చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ ఇందులో కూడా, అసలు గొప్పగా చేశారు. సో మేబీ ఆవిడ కూడా ఇంకో రెండు మూడు సినిమాలు కంటిన్యూ అయ్యారనుకోండి, మే మీ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఆవిడ విషయంలో మీరు అడుగుతారు. రైట్ రైట్ రైట్, అది బాండ్ కూడా మంచి బాండ్ అండి ఆయనతో కూడా ఉన్నది. బట్ ఆయనే కదండి, ఎవరితో చేసినా నేను కొంచెం ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. బట్ ఆ హైలైట్ అయ్యే విషయాలు కనుక ఎక్కువ జరిగితే కనుక ఆటోమేటిక్గా మీరు అలా అన్న విషయం ఆ గుర్తింపు వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ జనరల్ ఈ దేశాన్ని నడిపించేవి రెండే రెండు, ఒకటి క్యాస్ట్ ఇంకొకటి క్యాష్. ఈ స్టేట్మెంట్ ఫిక్స్ అయిపోయారు, నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి. రాంగ్ స్టేట్మెంట్ అండి, తాత్కాలికంగా జరగచ్చు ఏమో అలాంటివి, బట్ అది అలా అలాగా అది కుదరదు కదా, అలా చేయకూడదు, అలా ఆలోచించకూడదు. ఒకవేళ ఆ విధానంలో కొన్నిసార్లు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి సొసైటీలోనూ, మేబీ కొన్నిసార్లు అవి డామినేట్ చేయొచ్చేమో, లేదా కొన్నిసార్లు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ అల్టిమేట్గా మనం అందరూ ఆలోచించాల్సింది నడిపేది నడిపించేది ఏది కూడా ఎప్పుడైనా కూడా మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్, మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని బేస్ అయ్యి మనం నడవాలి తప్ప ఇలా ఏదో మధ్యలో అంటే ఉంటాయి మీరు అన్నట్టు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ఆ ఎమోషనల్గా పాలిటిక్స్ నడిపేటప్పుడు దానిలో దీనిలో వాడి నడపడం అనేది ఉంటూ ఉంటుంది, మనం విట్నెస్ అవుతూ ఉంటాం, దానివల్ల విక్టిమ్స్ కూడా అవుతూ ఉంటాం ఉంటారు. బట్ అంత మాత్రాన్ని మనం ఒక స్టేట్మెంట్ అనేసుకుని దానికి ఫిక్స్ అయిపోవడం కాకుండా ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళందరం లేతే బాగా ఆలోచించి చేయాల్సింది ఏంటంటే అలాంటి ట్రాప్స్ అలాంటి ఎమోషనల్ దాంట్లో పడకుండా మనం చేయగలిగిన బాధ్యత ఏదైతే ఉందో మనం చేస్తే బెటర్ అనిపించేస్తుంది. నేను ఒక స్టేట్మెంట్ బాగా వింటూ ఉంటాను ఫిల్మ్ ఇండస్ట్రీలో, క్యాస్ట్ ఉంటే నడుస్తుంది లేకపోతే అసలు నడవదు ఇక్కడ అని చెప్పి. ఇది మీరు ఎక్కడైనా చూసారా లేకపోతే మీ లైఫ్లో ఏదైనా జరగడం అన్నా? ఉన్నాయండి, రెండు మూడు ఇన్సిడెంట్స్ నేను ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే పర్టికులర్గా మీరు దాని గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది, ఆ చేసేవాడిని బట్టి ఉంటుంది. ఓకేనా, ఒకడు ఎవడన్నా నేను ఈయన ఎంకరేజ్ చేయాలని పట్టుకొచ్చినాడు అనుకోండి, అప్పుడు మీరు అన్నది ఉంటుంది. అది కాదు అనుకునే విధానం ఉందనుకోండి, అక్కడ ఇది కనపడదు, తిట్టుకుంటారు కూడా కొన్నిసార్లు. ఒకవేళ అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు, ఏ మనోడే కదా మనకి చేసి పెడతాడు అని ఏమైనా వచ్చి, ఏ టాలెంట్ ఉండాలి, విషయం ఉండాలి, అంతే తప్ప నువ్వు అయినంత మాత్రాన్ని ఎవడన్నా గట్టిగా జలక తగిలింది అనుకోండి మళ్ళీ ఆ ఒపీనియన్లు మారుతూ ఉంటాయి. సో ఇలా అది ఎవరు పెంచి పోషిస్తూ ఉంటే వాళ్ళ వల్ల అది పెరుగుతూ ఉంటుంది, ఎవరు దానికి సంబంధం లేకుండా ఉంటే ఈ రెండు ఉంటాయి సార్, ఉంటాయి రెండు రకాలు ఉంటూ ఉంటాయి. అటు పాయింట్ అప్పుడు ఆలోచిస్తే అలా ఉంటుంది, మనం ఆలోచించిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటేనండి, అది అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు, ఎట్టి పర్సనం కరెక్ట్ కాదు. ఓకే, అది రూల్ అవుట్ చేయటమే నిర్దాక్షిణ్యంగా, ఒక క్యాస్ట్ బట్టి కొంతమందిని ఎంకరేజ్ చేయటం, కొంతమందిని కాదనుకోవటం. ఎందుకంటే సమాజం అనేటప్పటికి అందరం ఉంటాం కదా, ఎవరితో అవసరం ఎవరికి రాకుండా ఉంటుంది. కాకపోతే దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, ఈ క్యాస్ట్ ఎందుకు పెట్టి ఉంటారు, ఎందుకు అసలు దీని వెనకాల రీజన్ ఏంటి అనుకుంటే కనుక వాళ్ళు పెట్టిన ఉద్దేశంలో ఖచ్చితంగా మంచి ఉంటుందండి. పూర్వం నుంచి మనం ఆలోచిస్తే వాళ్ళు ఏం చేసినా చాలా బాగా ఆలోచించే పెట్టుంటారు అవి. బట్ దాని తర్వాత ఎక్స్ప్లాయిట్ చేసేస్తే అది వాళ్ళని నిందించడం తప్పు కదా, మనం బాగుపడాలి. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఎవడు ఫాలో అవ్వమన్నాడు ఇప్పుడు, ఇది ఎక్స్ప్లాయిటేషన్ చేసినోడిని. ఓకేనా, ఉద్దేశాన్ని మరి గమనించవచ్చు కదా. సో అది గ్రూప్స్ అంటే సమూహాల కింద ఉండి ఎవరి కాళ్ళు కొంచెం తోడు ఉండండి, ఓపిక్గా దాన్ని చేసుకోండి, ఓకేనా అని చెప్పే విధానం. బట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరు పెద్ద చాలా వరకు అది పోతున్నాయి, ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆ బేరియర్స్ కట్ చేస్తున్నారు. సో ఉద్దేశం మంచిదైనప్పుడు దాన్ని పెంచి పోషించినంత వరకు దానివల్ల ప్రాబ్లం రాదు. బట్ దాంట్లో స్వార్థాలు పెరిగి మళ్ళీ దాన్ని వాడేసుకునే అంత ఎక్స్ప్లాయిటేషన్ వస్తే ఆటోమేటిక్గా పీపుల్ రిజెక్ట్ చేస్తారు, గాడిది గుడ్లే అనుకుంటారు, మొత్తం బేరియర్స్ కట్ చేస్తారు, ముందుకెళ్ళిపోతారు, ఫార్వర్డ్గానే ఉంటారు. సినిమాల్లో చూసుకుంటే ఒక సామాన్యుడు హీరోగా మారడం అయిపోతుంది, కానీ ఇన్ రియల్ లైఫ్లో ఒక సామాన్యుడు హీరోగా మారాలంటే అది చాలా కష్టం. సో దానికి మీరేం చెప్తారంటే ఇన్ రియల్ లైఫ్లో ఒక సామాన్యుడు హీరోగా మారాలి అంటే ఎలాంటి డెసిషన్స్ కానీ లేకపోతే ఎలా ఉంటే మారగలుగుతారు అని చెప్పి? ఎలాగ ఉండక్కర్లేదండి, లైఫ్ని లైఫ్ లాగా తీసుకుని ఆయన పరిధిలో ఆడి పరిధిలో ఏదైనా కానీ ఒక బెటర్గా ట్రై చేసే ప్రతి ఒక్కడు హీరోనే, అంతే కదా. మరి అంటే మనం ఎలా కొలుస్తాం వీడి హీరో వీడు కాదు అని? ఓ తండ్రి పిల్లలు ఉంటారు, ఆ తండ్రి మేబీ మామూలుగా చాలా చిన్న జాబ్ చేసుకుంటుండొచ్చు, కానీ ఆయనకి ఉండేది ఏంటి ఉంటుందండి, ఆ పిల్లలకి సంతోషంగా ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని బాగా పోషించుకోవడంలో ఎవ్రీడే స్ట్రగుల్ ఉంటుంది. సో ఎవ్రీడే ఆయనకు ఒక యుద్ధం అది. సో యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు సైనికులు హీరోలు అనుకుంటే, లేదా ప్లేయర్స్ పెద్ద పెద్ద హీరోలు అనుకుంటే, లేదంటే ఇలాగ సెలబ్రిటీస్ ద హీరోలు అనుకుంటే, వాళ్ళకి మించిన హీరోలు వీళ్ళు అవుతారండి ఎప్పుడు కూడా. ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకి స్ట్రగుల్ ఉంటుంది, ఏ రోజుకు ఆ రోజు ఆ ఫైట్ చేయాలి. ఓకేనా, ఆ బెటర్ లైఫ్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు పడే తపన,
సో ఎవ్రీ వన్ ఈజ్ ఎ హీరో దెన్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఆ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోలే. ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదు, మీరు భలే చెప్పారు నాకు. ఇప్పుడు మీరు చెప్పింది ఆలోచిస్తే కరెక్టే కదా అని చెప్పి ఒక థాట్ వచ్చింది. ఇట్స్ అమేజింగ్. అండ్ అనసూయ గారిని చూసినప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, రంగస్థలంలో ఆమెను మేము రంగమత్త అని చూసాము, దాని తర్వాత ఒకటి రెండు సినిమాలో అలాంటి క్యారెక్టర్లోనే చూసాము, మరి ఈ సినిమాలో ఎలా ఉంటారు? అండ్ సేమ్ రిఫ్లెక్టింగ్ అలానే ఉంటారా, లేకపోతే కొంచెం? అంటే రిఫ్లెక్టింగ్ మనం చేయలేం కదండి అలా, అంటే ఓ లాంటి చూపించి మళ్ళీ ఇలాగే చేద్దామని అనుకోం కదా స్క్రిప్ట్లో. బట్ ప్రామినెంట్ క్యారెక్టర్ అండి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కథలో, చాలా రోల్ ఆవిడతోటి ముడిపడున్న విషయం చాలా గట్టిగా ఉంటుంది. సో దాంతో ఆ క్యారెక్టర్కి కొంచెం ఒక స్థానం ఉంటుంది డెఫినెట్గా. సో అయితే సుకుమార్ గారు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇలాగ మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయింది ఆయన ఒకటి మిరాకిల్ చేసి చూపించేస్తాను. సో సునీల్ గారి విషయంలో అలా జరిగింది, ఇలా జరిగింది. ఈవెన్ నన్ను అడిగితే నేను కూడా అలా ఆలోచించగలుగుతానా అంటే, కొన్నిసార్లు మనకు డౌట్ వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చేమో, బట్ ఆయన దాన్ని క్రాస్ చేసి మనకు చేసి చూపించాడు. అలా కొన్ని కొన్ని ఉంటాయండి. కొంతమంది ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారనుకోండి, మనం ఆలోచించలేదు అంత లెవెల్ వరకు వెళ్తుంది. సో ఇలాగ కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాత్ డిసైడ్ చేసి పెడుతూ ఉంటారు. సో మనకు అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఓహో మనకి ఇప్పటివరకు తట్టలేదే, మనం ఇక్కడివరకు ఆలోచించామే, సో ఓకే వెళ్ళచ్చు దానికి కూడా అనేది కొంతమంది ఎవరైనా చేసినప్పుడు. అలాగే రేపొద్దున మేబీ ఇంకొకటి ఏదో మిరాకిల్గా లేదా ఇంకొకటి ఏదో నా ద్వారా కూడా జరగచ్చు, ఎందుకంటే నాకు ఆ తపన ఉంటుంది, మనం కూడా అలా ఒక సెట్ చేయాలి డెఫినెట్గా అని చెప్పేసి ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ ఆ ప్యాషన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళినప్పుడు కొన్ని మిరాకిల్ జరిగినప్పుడు అవి మనకి ఓకే వీ కెన్ ట్రై లైక్ దిస్ అనే ఒక పాయింట్ ఉంటుంది. అలా అనసూయ గారిని ఎప్పుడైతే ఆవిడ ఆ రంగమత్తలా చూపించినప్పుడు, సో మనం ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ కూడా మన మైండ్లోకి వస్తుంది కదా. సో అలా వచ్చినప్పుడు లేదు ఇంకా వేరే వాళ్ళ ఆప్షన్ అవసరం లేదు అంటే ఆలోచించండి, దానికి కూడా చాలామంది అనుకున్నాను. బట్ ఫైనల్గా లేదు ఆవిడ అందులో చేశారు కదా, ప్రూవ్ అయింది కదా ఆల్రెడీ, ఆ స్టేచర్ మెయింటైన్ అయింది కదా, సో మనం ఇచ్చేయచ్చు, డౌట్ లేదు, ఆవిడ చేస్తా మంచి ఆర్టిస్ట్ అని అలా డెసిషన్ తీసుకుందాం అనమాట. ట్రైలర్లో అది వర్షం పడుతుంది అంతుర్య గారు జస్ట్ 1 సెకండ్ కనిపించిన ఆ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఓకే ఇక్కడ ఏదో జరగబోతుంది అని తెలిసిపోయింది అక్కడ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. కరెక్ట్ అండి, దాంటే దాని వెనకాల ఉన్న విషయం అలాంటిది కాబట్టి అవన్నీ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అలా అనిపించి ఉండొచ్చు మీకు. మీ ఫిలిం నారప్ప లేకపోతే పెద్ద కాపు, ఇవి లైక్ ఒక హ్యూజ్ డ్రామా యాక్షన్ ఫిలిమ్స్ కదా, మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్ చేయాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో చేస్తారు అండ్ ఎలాంటి స్క్రిప్ట్తో మీరు వస్తారు? అంటే పర్టికులర్ దాంట్లో ఆయన కూడా నేను పరిమితం చేసేయాలనుకోవట్లేదు. ఎలాంటి స్క్రిప్ట్ అంటే నా దగ్గర ఉన్న స్క్రిప్ట్స్లో 2-3 కూడా ఆయన నేను అనుకుంటూ ఉంటాను. ఆయన అయితే అబ్బా ఇది ఇంకా ఎలివేషన్ చాలా బాగుంటుంది డెఫినెట్గా, ఆ కథ కూడా బాగుంటాడు ఈయన, ఇలా అనుకునే విషయాలు 2-3 ఉంటాయండి. బట్ అవి మళ్ళీ 2-3 డిఫరెంట్ జానర్స్ టోటల్లీ. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు ఆ క్యాడర్లో ఉన్న ఆ రేంజ్లో ఉన్న హీరోలకి మనం గట్స్తో తీయగలిగితే ఏ జోనర్ అయినా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మీద పుల్ చేసేది ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు క్యారీ చేసేది ఎక్కువ ఉంటుంది కదండి. అందుకని ఒక ఖుషి తీసిన ఆయన్ని మళ్ళీ మనం గబ్బర్ సింగ్ లాగా మనం అక్కడే ఆగిపోలేం కదా. సో అటు చూసాము ఇటు చూసాము, సో మనకు అప్పుడు స్కోప్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ముందు వాళ్ళు ఆ పుల్లింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, అలా క్యారీయింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనీ జోనర్ మనకి దగ్గర ఆ కాన్ఫిడెన్స్ ఆ గట్స్ ఉన్నదని కనుక వీ కెన్ ట్రై విత్ ఎనీ జోనర్. అంతే. అంటే ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ అలాంటి జోనర్లో ఏమన్నా తీద్దాము అని ఐడియా ఉందా? మీరు అన్న ఆ పొలిటికల్ జోనర్ సంబంధించిన దగ్గర ఉన్న కథలకు సంబంధించి అయితే పర్టికులర్గా పొలిటికల్ అని నేను చెప్పలేను కానీ ఒక యాక్షన్ జోనర్ ఉన్నది, దానికి సంబంధించింది అయితే ఆయన డెఫినెట్గా బాగా సూట్ అవుతారు, బాగుంటుంది ఆయన చాలా. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మేము, అంటే టైం విల్ డిసైడ్ కదా, ఇప్పుడు దీని తర్వాత దాని తర్వాత అని ఒక మనకి ఏ ప్లాన్స్ ఉంటాయి మనం చాలామంది చెప్తూ ఉంటాం, కొంతమంది ఒప్పుకుంటారు, ఆ టైంలో టక్కన ఓకే అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఎక్కడైనా అలాంటి అవకాశం వస్తే డెఫినెట్గా నేను బాగా యూటిలైజ్ చేసుకుందాం అనేది నాకు ఉంటూ ఉంటుంది. ఆయనే కదా ఎవరితోటైనా ఈ ఆపర్చునిటీస్ని మనం యూటిలైజ్ చేసుకునేది వెరీ బేసిక్ థింగ్ కదండి. సో హోప్ ఇట్ విల్ బీ. మీది ఇంకా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో అలాంటి సినిమా వస్తే వి విల్ బి సో ఎక్సైటెడ్ యాజ్ ఫ్యాన్స్. ముందు నేను చాలా ఎక్సైట్ అవుతాను దాని. అండ్ మీ సినిమాల్లో పక్క ఒక మెసేజ్ ఉంటుంది, అంటే కొత్త బంగారు లోకం కానివ్వండి, సీతమ్మ వాకిట్లో సినిమా ముక్కుందా, అన్నిట్లో ఒక్కొక్క మెసేజ్ ఉంది. అండ్ ఆడియన్స్ కూడా సమ్వేర్ దే కనెక్ట్ విత్ దట్ మెసేజ్ అండ్ దే టేక్ ఇట్ కదా.
అలాంటిది ఈ సినిమా నుంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ అలా ఏమైనా ఉందా? ఈ సినిమా చూసాక జనాలు ఏదైనా మారడం కానీ అలాంటిది మారడం అన్నంత వరకు వెళ్ళిపోను కానీ, తక్కువగా చూడటం అనేది, డిగ్రేడ్ చేయటం అనేది మీకు డైలాగ్ ఉంటుంది అందులో, ట్రైలర్లో చూసుంటారు కదా, మీకే అంత ఉంటే నాకెంత ఉంటుంది అని. ఓకేనా, ఒక అతను పట్టుకుని అడుగుతూ ఉంటారు మీకే అంత ఉంటే నాకెంత ఉంటుంది అని. ఎందుకు వచ్చిందంటారు ఆ డైలాగ్ ఎలాగా, అంటే నేను రాసాను అది పక్కన పెట్టండి, ఎందుకు వచ్చింది ఆ ఐడియాలజీ ఓ మనిషికి ఇంకొక మనిషిని తక్కువ చేసి చూడటం? ఓకేనా, నేనేదో గొప్ప అనుకుని ఇంకొకరిని తక్కువ చేసి చూడటం అనేది కదా. సో ఆ ఎలిమెంట్ని బాగా చెప్పాలనిపించింది. ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, అంటే అందరూ మనుషులుగా బతుకుతున్నప్పుడు ఎందుకు అలాంటి ఒక ఆలోచన తెచ్చుకుని ఇంకొక మనిషిని తొక్కేయాలను, లేకపోతే ఆడికి దేనికి పనికిరాడను, లేదా నువ్వు దీనికే పరిమితం, మేము దానికి, ఇలాగ ఆ పర్టికులర్ ఎమోషన్ని బాగా చెప్పి ఆ ఆలోచన కొంచెం ఒకసారి కలిగిద్దాం అనేది పాయింట్ అనమాట. అంటే మెసేజ్ అంటే పర్టికులర్గా ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మెసేజ్ యాక్చువల్లీ. గాట్ ఇట్. ఏపీ పాలిటిక్స్ జనరలీ చూస్తుంటే సినిమాలో ఉండే ట్విస్ట్ల కంటే అక్కడ ఎక్కువ ట్విస్ట్లు అయిపోయాయి మధ్యలో. సో యాజ్ ఒక సామాన్యుడిగా, ఓట్ వేసే సామాన్యుడిగా మీరు ఆ పాలిటిక్స్ గురించి ఏమైనా చెప్పాలి? ఎందుకు ఓటేసినప్పుడు డిసైడ్ చేద్దాం, అన్ని లోపల దాచుకుందాం, ఓటేసినప్పుడు మనం ఏదనుకుంటామో దానికి వేద్దాం. అంటే అన్ని జరుగుతున్నాయి కదా, మీరు ఆబ్వియస్లీ మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు. సో దాని అంటే మనం ఉన్న పొజిషన్ బట్టి చెప్పాల్సి వస్తుంది అండి, ఇది వేర్ వీఆర్ అనేది. సపోజ్ నేను ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఉన్నాను అనుకోండి, దెన్ ఐ క్యాన్ గివ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దాట్. ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఒక బాధ్యత గల ఒక సిటిజన్గానే నేను ఆలోచించుకొని నా ప్రొఫెషన్ నేను. ఓకేనా, సో ఈ సొసైటీలో ఒక మన రాజ్యాంగం మనకేం చెప్పిందన్న పరిధిలో మనం ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తూ, సో చాలా బాధ్యతగా మనం ఎదుగుతున్నాం. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ వెరీ సిన్సియర్లీ, ఫస్ట్ థింగ్. అండ్ ఎన్ అబౌట్ ద పాలిటిక్స్ అంటే కనుక అక్కడ ఉండే సర్కమ్స్టెన్సెస్లో అక్కడ తీసుకునే డెసిషన్స్, వాళ్ళ ఇంటెన్షన్స్ దాని మీద ప్లే అవుతూ ఉంటే కనుక ఆ ఎమోషన్స్లో ట్రాప్స్లో పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని పట్టించుకోకుండా పక్క వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. సో మనం దీంట్లో ఎందులో ఉండాలి అంటే ఆ రెండు కాదు ఏది కాదు, మనం బీయింగ్ ఏ సిటిజన్ వాట్ వీ ఆర్ టు బీ అనే దానికి కన్ఫైన్ అయ్యి మన పని ఇంకొకరికి ఎవరికి అపకారం చేయకుండా మన పని మనం చేసుకుంటా. సో మనం ఆ బాధ్యతతో ఈ పాలిటిక్స్ సంబంధించినంత వరకు మనకు ఒక రైట్ ఇచ్చారు కాబట్టి అది వాడాల్సినప్పుడు తెలివిగా వాడుకుని, ఓకేనా, ఏంటి అనేది మంచి ఏంటి చెడు ఏంటి అనేది మనం ఆలోచించుకోగలిగి, సో దెన్ వీ కెన్ క్యాష్ ద ఓట్. అలాగే సమాధానం చెప్పగలుగుతాం తప్ప ముందు ఒపీనియన్లు చెప్పేసి, అంటే ఒపీనియన్లు ఎప్పుడు కూడా ఒకళ్ళ ఒపీనియన్ రైట్ అవుద్దని ఎప్పుడు ఉండదు కదా. ఓకేనండి, లేదా ఓపెన్ డిస్కషన్ ఏదైనా పెడితే మనం కూడా దాంట్లో ఉండగలిగితే అప్పుడు దాన్ని మనకు నచ్చింది ఏదో మనం చెప్పవచ్చు. బట్ అది పీపుల్ ఎలా తీసుకుంటారు, ఇంకొకరు ఎలా తీసుకుంటారంటే మనం ఫెయిర్నెస్ అండ్ ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ రెండు మనం నమ్మినప్పుడు మనం ఉన్న పొజిషన్ బట్టి మనం దీని గురించి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఒక రౌండ్ ఉంది, చాలా సింపుల్ రౌండ్. ఓకే, సో ఈ రౌండ్ పేరు ఎ కామన్ మ్యాన్ స్టేట్మెంట్. ఓకే, నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు విన్నప్పుడు ఆ పర్సన్ మీద మీకు స్ట్రైక్ అయిన స్టేట్మెంట్ ఏంటో చెప్పండి. ఓకే, అలాగే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకో ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారు. సూపర్, అర్థంది ఏంటి అంటే మోస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేయటం అండి. అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా కామన్ పీపుల్ని చాలా అట్రాక్ట్ చేసే పర్సనాలిటీ. చంద్రబాబు నాయుడు గారు. ఆయన తాలూకా ఏంటంటే ఒక విజనరీగా అనిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం డేరింగ్ అనిపిస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు అనిపిస్తుంది. బాలకృష్ణ గారు. వెరీ ఓపెన్ మైండెడ్. మహేష్ బాబు గారు. డైనమిక్ అండ్ మోర్ లవబుల్ అండ్ ఫ్రెండ్లీ. ఓకే, వెంకటేష్ గారు. సో కూల్, మోర్ దాన్ దట్ వెరీ మెచ్యూర్డ్. అలా పాన్ ఇండియా. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ నౌ టు గ్రాబ్ ఇట్. 100 crores. It's to reach. You will be reaching and we'll be loving it. We have to reach ane oka point ki adi oka enthusiasm create chese factor idi. Yes. Rajmouli garu. Very great where he did all these things, no? Ayana oka road map. Yeah. So alaga Telugu industry. Very nice industry. And lovable kuda kada. So lovable. And inkokati kuda undi. Entante chaala simple. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు స్టార్ హీరోలతో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేసే ఆలోచన మీకుంటే ఎవరితో సినిమా చేయాలి అని అనుకుంటున్నారు? నేను కొన్ని నేమ్స్ ఇస్తా, అందులో నుంచి ఒక 2 names పిక్ చేసుకోవాలి. చెప్పండి చెప్పండి. లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేయాలనుకుంటే ఎవరితో చేయాలి అనేదా? మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ ప్రభాస్ గారు. రామ్ చరణ్ గారు. ఓకే, అండ్ ఇంకొకళ్ళు
అంటే మహేష్ బాబు గారితో ఆల్రెడీ నేను అసీతం వాకిట్లో చేశాను కదా, లార్జర్ దాన్ లైఫ్ అన్నారు కదా మీరు. సో ఆల్రెడీ ఒకసారి ఆ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇంకోటి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా చేయబుద్ది అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా నేను ఆలోచించేది ఏంటంటే రామ్ చరణ్ గారు ఒకటి, ప్రభాస్ గారు ఒకటి. ఈ ట్రైలర్ చూసాక ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలామంది బాగుందన్నారండి. అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అని నేను చెప్పలేను కానీ ఎవరీ ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది. ఎవరీ కాంప్లిమెంట్ ఇట్స్ ఎస్ఎల్పిఎస్ ద బెస్ట్ ఓన్లీ. అంటే పర్టికులర్లీ చాలామంది బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. బట్ ఒకటి మటుకు నాకు నవ్వొచ్చింది ఏంటంటే నీకు డేట్లు డైరెక్టర్గా తీసుకోనా లేదా ఆర్టిస్ట్గా తీసుకోనా అని అంటే అది నాకు నవ్వొచ్చింది, బాగా అనిపించింది. అవును కరెక్టే కదండి. నెక్స్ట్ మేము మిమ్మల్ని ఇంకా విలన్ రోల్స్లో కూడా చూస్తామేమో, చూడొచ్చేమో, చూద్దామండి ఆ టైం వచ్చినప్పుడు. అండ్ మీరు ఇందాక అన్నారు కదా మహేష్ బాబు గారితో మళ్ళీ తీసే ఛాన్స్ ఉంటే తీస్తారు అని చెప్పి, స్టోరీ ఏమై ఉండొచ్చు అంటే అప్పుడైతే ఒక క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీశారు, ఇప్పుడు అయ్యో అదే ఇందాక మీరు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు చెప్పాను నేను చాలా స్క్రిప్ట్లో వీళ్ళకి బాగుంటారు వీళ్ళు బాగుంటారు అని చాలా ఐడియాస్ ఉంటాయి కదండి. అది మెటీరియలైజ్ అయినప్పుడు దానికోసం వచ్చిన ఒక ప్రాసెస్లో చెప్పగలుగుతాం కానీ ఇప్పుడే అలా నేను చెప్పలేనండి. బట్ స్టిల్ ఒక థాట్, ఈ థాట్కే ఆయన ఎలా ఎందుకు పరిమితం చేయటం, నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడు ఈ కథ కూడా బాగుంటుంది ఆ కథ కూడా బాగుంటుంది అనుకున్నప్పుడు దెన్ వెన్ ఇట్ కమ్ వెన్ టైమ్ కమ్స్ దెన్ వీ కెన్ వర్క్ ఇట్ ఆన్ ఇట్ అలా అలా ఆలోచిస్తాను. సో ఈ సినిమా సెన్సార్ బోర్డ్ వాళ్ళు చూసినప్పుడు మీకు ఇచ్చిన ది బెస్ట్ అండ్ కొన్ని నెగటివ్ కమెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చాలా బాగుంది సినిమా, చాలా డిఫరెంట్గా తీశారు, మీరు ఫ్యామిలీ మూవీస్ బాగా అంతమంది తీశారు కదా అన్నారు ఆవిడ. అవునండి అన్నాను, ఇది చాలా బాగుంది, చాలా బాగా ఇదిగా తీశారు, చాలా వైలెంట్గా ఉంది అన్నారు. అవును మేడం బాగుంది, గుడ్ గుడ్ అని చెప్పేసి అది అన్నారు వాళ్ళందరూ కూడా. నెగిటివ్ కామెంట్స్ అంటే కనుక వాళ్ళు కొన్ని అనుకుంటారు కదండి దాంట్లో, ఇది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు పెట్టారు, అలాంటి ఒక నాలుగైదు చెప్పారు నాకు. సో ఇది ఇది ఏ ఉద్దేశంతో పెట్టారు దీన్ని, మీరు ఎలా కన్విన్స్ చేస్తారు, కరెక్టేనా అని ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. అవి బయటకు చెప్పే విషయాలు కాదు కాబట్టి ఏదైనా ఒక్కటి అంటే వాళ్ళు చెప్పొచ్చా అంటే సెన్సార్ మధ్యలో జరిగింది కదా అది చెప్పొచ్చు, ఏం పర్లేదు. వద్దులేండి ఎందుకు వచ్చిందండి ఇష్యూస్ అంటే అది ఏదో భయంకరమైన విషయాలు ఏం కాదు, బట్ కొన్ని ఉంటాయి కదా రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే మీరు సినిమానే ఇంత ఇదిగా తీసారు యాక్షన్ పార్ట్లు అలాంటి, మీరు ఎక్కడ బీప్ వస్తే అది ఓహో ఇదా అనుకుంటు తర్వాత ఏముంది అప్పుడు వరకు ఆగలేదు అని చెప్పింది ఇదనమాట అనుకోండి ఏముంది. ఓకే సో ఫైనల్లీ మన ఆడియన్స్కి పెద్ద కాపు గురించి ఒక 3 రీజన్స్ ఇవ్వండి ఎందుకు ఈ సినిమా డెఫినెట్గా చూడాలి అని చెప్పి. అదే చెప్పాను కదండి, ఇప్పుడు విక్టిమైజ్డ్గా ఉండే వాడుకోబడుతున్న వాళ్ళు ఒకరు ప్రయత్నం చేస్తే ఇంకొకరు ప్రయత్నం చేయనివ్వకపోతే ఓకేనా, ఒకరు ఎదగాలనుకుంటే ఇంకొకరు ఎదవనివ్వకపోతే అది కూడా బతకడం బాగా బతకడం మధ్యలో ఒక లైన్ గీసుకున్నప్పుడు బతకడం బాగా బతకాలనే ప్రతి ఒక్కడికి ఉండే ఒక చాలా మామూలు ఆశ అది. సో దాని మాట దేవుడు ఎరుగు ఉన్న బతుకే దిక్కు లేకపోతే అలా బతకని ఇవ్వకపోతుంటే కనుక వాళ్ళని కేవలం వాడుకుని వదిలేయటం అనే ఓ పాయింట్లో కనుక చూస్తూ ఉంటే అలాంటి విక్టిమైజ్డ్ పీపుల్ నుంచి ఒక భయంకరమైన రెవల్యూషన్ ఉంటుంది కదా. సో అది వచ్చిన ఒక కుర్రాడు లేదా ఒక పెదకాపు ఒక 10 మంది తరపున లేదా 100 మంది తరపున నిలబడగలిగే సత్తా ఎలా తెచ్చుకోగలిగాడు అని ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఎమోషనల్గా ఉన్నది ఏదైతే ఉందో అది చాలా అట్రాక్టివ్గా తీశానని నాకు అనిపించింది. బాగా గట్స్ తోటి చాలా కాన్సన్ట్రేషన్ తోటి మంచి నాలెడ్జ్గా అనిపించింది. సో అది పీపుల్ ఆల్సో విల్ లైక్ ఇట్ అని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ. సో ఐ వాజ్ ఆల్రెడీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం కానీ మీ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిపోయాను అనమాట. వన్ లాస్ట్ క్వశ్చన్, పెద్దకాపు 2 ఎప్పుడు వస్తుంది? దీని తర్వాత. ఓకే, అంటే ఎప్పుడు ఏ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు షూటింగ్ స్టార్ట్? ఇట్ టేక్స్ టైం కదండి, ఇది అయిపోయింది అనుకోండి. నాకు యాక్చువల్గా గీతార్ట్స్ ఒకటి ఉంటుందండి మధ్యలో, అది అది ముందు చేసి ఇది చేయటమా లేదా ఏంటి టైమింగ్స్ చూసుకుని అది ఇంకా డిసైడ్ అవుతుందండి. కొంచెం అది దాని మీద చాలా రోజులు వర్క్ చేస్తూనే ఉన్నాను. సో సెమినల్స్గా కూడా జరగచ్చు, ఏముంది పెద్ద విషయం. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్కో లేకపోతే ఉన్న ఫెసిలిటీస్కి సెమినల్స్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే 1/1 అన్న ఏదో డిసైడ్స్ టైం. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ వాస్ అమేజింగ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ. సో పెద్దకాపు 1 September 29th రిలీజ్ అవబోతుంది, అందరూ పక్కాగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నోకండి.